హాయ్ పిల్లలు, హౌ ఆర్ యూ? ఓ, ఐ యామ్ ఆల్సో వెరీ ఫైన్, థ్యాంక్ యూ. నా పేరు గంగాపురం శ్రీనివాస్. నేను సిద్ధిపేట జిల్లాలోని కొండపాక మండలంలో ఎర్రవల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఓకే పిల్లలు, మీరు ప్రొద్దున స్కూల్కి వచ్చేటప్పుడు ఏమైనా తిన్నారా? గుడ్. రాహుల్, నువ్వేం తిన్నావు? చపాతీనా? మరి కీర్తన? దోశ. గుడ్. మరి సురేష్, నువ్వేం తిన్నావు? అన్నం పాలు తిన్నావా? ఓకే. మరి మనము ప్రతిరోజు ఆహారాన్ని ఎందుకు తీసుకోవాలి? గుడ్. మన శరీరానికి కావలసిన శక్తిని, బలాన్ని పొందడానికి తీసుకోవాలి. ఓకే. ఈరోజు నేను మీకు ఆహారం ఆరోగ్యం అనే పాఠాన్ని చెప్తాను, వినండి. మీరు పక్కన ఒక చిత్రాన్ని చూడండి. ఆ చిత్రంలో ఉన్న అమ్మాయి పేరు రష్మి. ఎలా ఉంది తను? అవును, కాళ్ళు చేతులు సన్నగా ఉండి పొట్ట మాత్రము పైకి ఉబ్బినట్టుగా ఉంది కదా. ఓకే, మరొక చిత్రాన్ని చూపిస్తున్నాను చూడండి. ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి పేరు కైలాష్. మరి తను ఎలా ఉన్నాడు? అవును, చాలా ఎత్తుగా లావుగా ఉన్నాడు కదా. మరి మనము ఎలా ఉండాలి? రష్మి లాగానా, కైలాష్ లాగానా? ఎస్, మనం వాళ్ళిద్దరిలా ఉండకూడదు. చాలా ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలి. మరి ఇలా ఉండడానికి మనం ఏ ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి? గుడ్. ముఖ్యంగా ఆహార పదార్థాలను మనము కొన్ని రకాలుగా విభజించుకున్నాం. అందులో ముందుగా శక్తినిచ్చే ఆహార పదార్థాలను గురించి తెలుసుకుందాం. ఈ శక్తినిచ్చేటువంటి ఆహార పదార్థాలను, ఇందులో ధాన్యాలు ముఖ్యమైనవి. ముందుగా ఆహార ధాన్యాలు, అందులో వరి, గోధుమ, మొక్కజొన్న, సజ్జలు మొదలైనవి ముఖ్యమైనవి. అదేవిధంగా పప్పు ధాన్యాలు. మీకు తెలిసిన కొన్ని పప్పుల పేర్లు చెప్పండి. గుడ్. పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు. ఈ పప్పుల్లో ప్రోటీన్లు, మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు అంటారు. ఇవి చిన్నగా ఉండడం వల్ల వీటిని చిరుధాన్యాలు అంటారు. ఇందులో ముఖ్యమైనవి సజ్జలు, రాగులు లేదా తైదలు, కొర్రలు, సామలు, అరికలు, ఊదలు, జొన్నలు. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి శక్తినివ్వడమే కాకుండా జీర్ణశక్తిని కూడా పెంపొందిస్తాయి. అదేవిధంగా ఇప్పుడు మనం మరొక రకమైన ఆహార పదార్థాలను గురించి తెలుసుకుందాం. అదే ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు. మరి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు ఏవి? కూరగాయలు మరియు పండ్లు. ఈ కూరగాయల్లో కూడా రెండు రకాలు ఉంటాయి. మొదటిది కాయగూరలు. మీకు తెలిసిన కొన్ని కాయగూరల పేర్లు చెప్పండి. గుడ్. బీరకాయ, బెండకాయ, కాకరకాయ, చిక్కుడుకాయ, వంకాయ, టమాటో. అదేవిధంగా ఆకుకూరలు చెప్పండి. గుడ్. పాలకూర, తోటకూర, బచ్చలి కూర, మెంతి కూర, కొత్తిమీర. వెరీ నైస్. ఈ కూరగాయలతో పాటుగా
పండ్లు కూడా మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. మీకు నచ్చిన కొన్ని పళ్ళ పేర్లు చెప్పండి. మామిడి, వెరీ గుడ్. సపోటా, ఆరెంజ్, దానిమ్మ, ఆపిల్, ద్రాక్ష, వెరీ గుడ్. మరి మీరు రోజు పళ్ళను తీసుకుంటున్నారా లేదా? ఈరోజు నుంచి క్రమం తప్పకుండా రోజు ఏదైనా ఒక పండును తీసుకోండి. అదేవిధంగా ఇప్పుడు మనం మరొక రకమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. మాంసకృత్తులు, మాంసాహారం, ఇది మనకు జంతువుల నుంచి లభిస్తుంది. మీకు తెలిసిన కొన్ని మాంసాహారాలను చెప్పండి. గుడ్. చికెన్, కోడి నుంచి, మటన్, మేక నుంచి, చేపలు, రొయ్యలు, వెరీ గుడ్. ఈ మాంసాహారంలో ప్రోటీన్లు, మాంసకృత్తులు ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరానికి చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా మరొక రకమైన ఆహార పదార్థాలు తెలుసుకుందాం. కొవ్వు పదార్థాలు. మరి మన శరీరం ఎప్పుడైనా అధిక శ్రమను పనిని చేసినప్పుడు కానీ, ఆహారం తీసుకోలేని పరిస్థితుల్లో కానీ ఈ కొవ్వు పదార్థాలు మన శరీరంలో నిల్వ ఉండి వాటికి అవసరం మేరకు ఉపయోగించుకుంటాయి. ఇవి ఎక్కువగా ఎక్కడ లభిస్తాయి? నూనె, నెయ్యి, అదేవిధంగా దుంపలు, చక్కెర, బెల్లం మొదలగు ఆహార పదార్థాల్లో కొవ్వు లభిస్తాయి. వీటి వల్ల శరీరం యొక్క బరువు పెరుగుతుంది, కాబట్టి వీటిని కొద్దిగా తక్కువ మోతాదులో తీసుకోవాలి. అదేవిధంగా మనం మరొక రకమైన ఆహార పదార్థాలను గురించి తెలుసుకుందాం. పాలు, గుడ్లు, ఇవి అతి ముఖ్యమైనవి. ప్రతిరోజు తప్పకుండా ఒక గ్లాసు పాలు తాగాలి, ఒక గుడ్డు తినాలి. అందుకే మనకు మధ్యాహ్న భోజనంలో ప్రతి 2 రోజులకు ఒక గుడ్డును అందిస్తున్నారు. ఈ పాలు, గుడ్లలో అనేక రకాల ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి, కాబట్టి వీటిని సంపూర్ణ ఆహారం అని కూడా అంటారు. మరి మనం ఎక్కువగా తీసుకోని ఆహార పదార్థాలను కూడా తెలుసుకుందాం. వాటిని జంక్ ఫుడ్స్ అంటారు. ఇవి ఎక్కువగా పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, అదేవిధంగా కూల్ డ్రింక్స్ మొదలగు పదార్థాల్లో, చిరుతిళ్ళల్లో కూడా ఇవి ఎక్కువగా ఉంటాయి. వీలైనంత వరకు వీటిని తక్కువగా తీసుకోవాలి. వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరం అనేక ఆరోగ్య సమస్యలని ఎదుర్కొంటుంది. ఓకే, అదేవిధంగా మరి మనం ఏ రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలో ఆహార పిరమిడ్ ద్వారా తెలుసుకుందాం. చూడండి, ఆహార పిరమిడ్ ఎలా ఉంది? త్రిభుజాకారంలో, పిరమిడ్ ఆకారంలో ఉంది. మనం ఎక్కువగా కింద సూచించిన ఆహార పదార్థాలను, అంటే శక్తినిచ్చే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఆ తర్వాత కూరగాయలను, పండ్లను, ఆ తర్వాత మాంసాకృతులను, పాలను, అన్నిటికన్నా తక్కువగా జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ను తక్కువగా తీసుకోవాలి. సో పిల్లలు, మీరు ఒక చిన్న హోంవర్క్ ఇస్తున్నాను, చేయండి. ఆ పక్కనున్న పట్టికను చూడండి. గత వారం రోజుల్లో మీరు ఏ ఏ ఆహార పదార్థాలను తీసుకున్నారో, సోమవారం నుంచి ఆదివారం వరకు తీసుకున్న ఆహార పదార్థాలు, అందులో శక్తినిచ్చేటివి, ఆరోగ్యాన్ని ఇచ్చేటివి, అదేవిధంగా కొవ్వు పదార్థాలు ఏవి ఉన్నాయో హోంవర్క్ చేసుకొని తీసుకొని రండి. ఓకే పిల్లలు, బాయ్.